సరిపోయింది. ఇంకా 3 కిలోమీటర్స్ మేము ఎక్కడి నుంచి వెళ్ళాల్సింది. ఏదో చిన్న రోడ్లోకి వచ్చేసాం. గూగుల్ తల్లి మళ్ళీ మాతో ఏదో స్టంట్ వేయిస్తుంది అనుకుంటా, లేకపోతే ఇదే కరెక్ట్ రూటా. ఓడి అమ్మ ఏ ఇటు కాదా బాబోయ్, ఎండలా ఉంది. ఇది ధారావియా గొంప తీసి హర్యానా హెచ్ఆర్ఈల్ కూడా లోకల్ కాదు, ఇది ధారావి కాదులే. చేతులు మంటలు వచ్చేసినాయి. ఇంకా నయం ఏ 400 కిలోమీటర్స్ బ్యాక్ నుంచి రాలా. ఈ వాటికి మో దారుణం అయిపోయింది. ఎట్రా ఓ హార్డ్ రాక్ కేఫే. ఓకే దిస్ ఈజ్ హార్డ్ రాక్ కేఫే. ఆహా ఇక్కడ యూత్ మొత్తం మనలానే ఉన్నారు, జుట్టు గడ్డలు పెంచుకొని. అబ్బా బాబా ఎగరేస్ ఎగరేస్ తిప్పుతున్నాడు నూడిల్స్ ఎగరేస్. ఏ హే సినీ పోలీస్. ఓకే మనకు దగ్గర మాలిఫిషియన్ మూవీ. ఓకే అరే మాలిఫిషియన్ మూవీ అని ఉంది, అది చూద్దాం అనుకున్నాం. ఇంకా గుజరాత్లో జోకర్ చూస్తున్నాం. జోకర్ చూసి ఇది ముంబైలో చూద్దాం అనుకున్నాం. ఇంకా మాలిఫిష్ ఇక్కడ చూద్దాం, మనకి దగ్గరలో ఉంది. ఇప్పుడు అక్కడ లెఫ్ట్లో నూడిల్స్ ఎగరేసాడు. ఎగరేస్తే పైన సీలింగ్కి తగిలి కింద పడినాయి విత్ పూజతో. ఐ మీన్ అంత ఇటు ఎగరేసాడు అని చెప్పబోయి. అబ్బా బాబా బాబా మసాలా వాసిన మామూలుగా రాట్లా. ఇప్పుడు బయట బైక్ ఆపుకొని తినొచ్చా కరీం చైనీస్ ఫాస్ట్. ఇక్కడ ఎవరు బతుకులు వాళ్ళవి. ఇక్కడ నిజంగానే మీ టార్గెట్ 10 మైల్స్ అయితే ఫర్ ద 11th మైల్ అంటారు కదా, అట్లా ఆ రేంజ్లోనే ఉంది వ్యవహారం అంతా. ఎవరు తగ్గట్లా కార్లు కార్లు ఆటోలు ఆటోలు మాది కాలుతుంది కదా అటు పక్కన అంత ట్రాఫిక్, ఇటు పక్కనే ఉంది ఖాళీ రోడ్డు. బాబా బాబ్ 2CC44 BMW 730D. బాబా బాబా మనం ఎక్కడ ఎక్కుతామో అలాంటి కార్లు. ఇక్కడ హెల్మెట్లో చెమటలతో చేస్తున్నాం. ఆటోలు కాదు ముందు అసలు స్కూటీ వేసుకుని అంకుల్ లాగట్లా. అంటే అమ్మ ఎంత స్పీడ్ వెళ్తున్నారండి రా బాబు. ఇక్కడ ఇడెవడో స్విగ్గీ సైకిల్ మీద చేస్తున్నాడు పాపం. ఐసామే పరమాత్మ. ముంబై ఎంతోమంది జీవితాలు మార్చేసిన ఊరు. అరే గూగుల్ తల్లి తిట్టమనే విషయం గూగుల్ తల్లికి అర్థమైపోయి ఊరు అవుతుంది, ఊరు బయటికి వెళ్ళిపోండి అని బయటకు చూపిస్తున్నావరా. అయ్యా ఎందుకు యాక్సిడెంట్లు అవ్వవు అంటే బ్రూమ్ బ్రూమ్ బ్రూమ్. ఫైనల్లీ మా హోటల్ దగ్గరికి వచ్చేసామంట. ఓకే 100 మీటర్స్లో లెఫ్ట్. ఓకే 50 మీటర్సా. అరే ఎక్కడరా అదిగో దొరికేసింది సిల్లర్కి హోటల్. హాయ్రా వెల్కమ్ టు ముంబై. ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? ఇక్కడ ముంబై చివరి అంటారు. ఓహో ముంబై వీచ్ చివరి అంటారా? లేబర్ కిట్స్ సార్ రూమ్ చెక్ చేసుకోమన్నాడు. చిన్న రూమే. ఓకే బట్ పర్లేదులే, మేము అసలు లగేజ్ పెట్టడానికే మాకు రూమ్. మొత్తం వాళ్ళంతా రోడ్ల మీద తిరగడమే కదా. రూమ్లో బ్యాగ్ పెట్టి కొంచెం రిలాక్స్ అయ్యాం. అసలు అట్లీస్ట్ ఒక 15 మినిట్స్ కూడా ఉండున్నాం, బాగా చీకటి అయిపోయింది. సో అక్కడ జుహు బీచ్ దగ్గరలో ఎక్కడ ఉందని అడిగితే వాడు చెప్పడం కాదు, గూగుల్లో సెర్చ్ చేస్తే
జస్ట్ 7 కిలోమీటర్స్ ఉంది. 7 కిలోమీటర్స్ వచ్చేసి 39 మినిట్స్ చూపిస్తుంది. ఇదేంది భయ అలా చూపిస్తుంది అని అడిగితే వాడు చెప్పాడు, ఎలక్షన్స్ అయ్యా ఇక్కడ మొత్తం ప్రతి రోడ్డు బ్లాక్ చేస్తారు, మీరు మొత్తం అన్నీ తిరిగి ప్రతి చోట చెక్ చేసుకుని వెళ్ళాలి, అండ్ దట్ మీరు అవుటర్ స్టేట్ కదా చాలా కష్టం అవుతుంది, వద్దు మిగతా అన్నీ తిరగండి ఫుడ్ అన్నీ. సో నేను అసలు వదలు తలుచుకోలేదు, వాళ్ళు బీచ్ చూడాలి అనుకున్నా. పక్కన వేర్సోవా అని బీచ్ ఉంది, వేర్సోవా ప్రొనౌన్సియేషన్ నాకు సరిగ్గా తెలియదు, గూగుల్లో చూసేది సార్ వేర్సోవా బీచ్ అంట. ఇది దగ్గరలో 3.2 కిలోమీటర్స్ చూపించింది, అండ్ ఇది కూడా అంతే సేమ్ 20 మినిట్స్ చూపించింది. అట్లీస్ట్ దీని దగ్గరికైనా వెళ్ళొద్దాం అని చెప్పి రైట్ నో బండి తీసా. బాబో రైట్కి వెళ్ళాలి మేము. ఓహో బాబో ఈ మామూలుగా లేదు ట్రాఫిక్ అయితే. బాబో ఇంతలో ఇంకో రూట్ ఉందా? బా 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 ఎగ్జాక్ట్ ముంబై మొత్తం తిరగాలంటే 7 డేస్ పడుతుంది అంట. అంత టైం మనకు లేదు, అండ్ అంత డబ్బులు కూడా మన దగ్గర లేవు. సో చిన్ని చిన్ని కోరికలు, ఆ బీచ్కి వెళ్ళటము, ఏదో ఒక సినిమాకి వెళ్ళటము, దగ్గరలో లోకల్లో ఉన్న ఫుడ్ తింటాము, అంతే ఈ చాలు. అంటే ముంబై చూడాలంటారు, ముంబై రిజర్వ్ నోడ్ చెప్తున్నాడు అంటారు, ముంబై చూడాలంటే 7 డేస్ పడుతుంది సార్ మీకు. ఎందుకు బాబు అన్నీ మాకు, మాకు ముంబై రావడమే ఒక అచీవ్మెంట్. చాలమ్మా వచ్చాం చూసాం వెళ్ళాం క్లోజ్. క్యామ్లో ఎలా కనపడుతుందో కానీ ఇక్కడ ఆకాశం మంచి బ్లూ కలర్లో ఉంది ఈ టైంలో. అరే ఇక్కడనా వచ్చామా? 3-2 మీటర్సా? అసలు ఇక్కడ దరిదాపులో బీచ్, అసలు బీచ్ స్టార్ట్ అయిన స్నానం వాళ్ళు కూడా లేదు. ఎటు ఓహోహో, అసలు ఎక్కడ దరిదాపులో కూడా కనపట్లా. ఒక 100 మీటర్స్ వచ్చేసాను. ఇంకా బీచ్ ఎక్కడ? లెఫ్ట్ ఆ రైట్ ఆరా? ఎటు రైటు? నెక్స్ట్ రైట్. ఇది 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 అపార్ట్మెంట్లోకి. గూగుల్ తల్లి ఏడిపి మాకమ్మా. దాటేసామా? మరి అది అపార్ట్మెంట్లోకి వెళ్తుంది. వెర్సోనా అడుగుదాం. మై వెర్సోనా బీచ్, వెర్సోవా బీచ్ స్ట్రైట్ అండ్ లెఫ్టా? ఆహా ఓకే, స్ట్రైట్ అండ్ లెఫ్ట్. ఆహా లెఫ్ట్ లెఫ్ట్. ఇంకా ఎంత కిలోమీటర్? ఆహా ఓకే థ్యాంక్ యూ. అబ్బు అడ్రస్ అడిగితే బాగానే చెప్తున్నారే. వాడు ఫోన్ మాట్లాడుకుంటూ కూడా అడ్రస్ చెప్తున్నాడంటే ఓకే. ఆడైనా ఖాళీగా ఉండుండాలి, మేమైనా బ్యాగ్స్లో తిరుగుతూ ఉండుండాలి. ఇక్కడ లెఫ్ట్ ఏది? ఇక్కడ కూడా మంచి ఖాళీగా ఉన్నాడు.
ఆడేం చెప్పాడో అడిగాను తెలుసా, బరే హయాబుసా మరి ఇలా ఎలా అన్నాడు ఏంటి అది 3.2 కిలోమీటర్స్ 20 మినిట్స్ చూపించినప్పుడే మనం అర్థం చేసుకోవాలి. అరే ఇటు వెళ్ళి లెఫ్టా, అరే లెఫ్ట్కి వెళ్తే మళ్ళీ ఏమో గూగుల్ తల్లి హ్యాండ్ ఇచ్చింది. వా గులాబ్ జాముడు కూడా ఫోన్ మాట్లాడుతున్నాడు, ఇక్కడ ఖాళీరా అయ్యా వెరసావా బీచ్ అరే ఇట్లాంటిది ఒకటి ఉందంటే ఇది బీచ్కి వచ్చినట్టారా సాయి, అది అలాంటి స్ట్రైట్గా అది ఎలా ఇచ్చా బాగా అడుక్కుని అడుక్కుని వచ్చాం. ఊళ్ళు తల్లి పడుకున్నట్లుంది, ఇద్దరి నుంచి చెప్పి చెప్పి అలసిపోయి ఏదో రూట్ మా మొహాన్ కొట్టి పడుకుంది. అబ్బో కారు వేసుకొస్తే ఇంకా బిస్కెట్లేగా ఈ రోడ్డు అంతా. అరే అరే దాటేస్తున్నానండి, ఎందుకంటే ఎలా ఉంది ఓహో అదిగో అదే అబ్బో మంచి స్లమ్ అయ్యా ఇది, అందుకే అందరు జుహుకి వెళ్తారు. ఓహో కాకినాడ బీచ్ లా ఉంది. ఇక్కడ అమ్మాయిల పనే బాగుంది, చక్క బీచ్ దగ్గర సిగరెట్ మందు కానివ్వండిరా కానివ్వండి, మేమే జంప్ అయిపోతాం. ఎవరం బ్యాటుగా ఉంది సాయిగా బండకు. ఓకే దోల తీరింది, దోల తీరింది, దోల తీరింది. ఆడి చెప్పినప్పుడు ఇయనాలి అది సభాష్. ఇప్పుడు మూసుకుని బండి పక్కన ఆపి మన హోటల్ సెర్చ్ చేసుకుని వెళ్ళాలి. చెప్పినప్పుడు వినాలి, చెప్పినప్పుడు వినాలి. ముద్దుగా చెప్పాడు భయ్యా మీరు కొత్త వాళ్ళు కదా మీకు నచ్చదు, ఇక్కడ అసలు ఎలక్షన్ జరుగుతుంది, బీచ్ వైపు వెళ్ళకండి అస్సలు బాగోదు మీకు నచ్చదు అని చెప్పాడు. అయినా వినకుండా వచ్చాం, ఇక్కడ చూస్తే వ్యవహారం వేరుగా ఉంది, లేనిపోయింది ఎందుకు వచ్చిందిలే. రోడ్లు మంచి గజిబిజిగా ఉన్నాయి, ఏంటని అడిగితే ఎలక్షన్ టైము సో పోలీసు బందోబస్తు గట్టిగా ఉంది అంటున్నాడు. రూమ్కి వెళ్ళి హెల్మెట్ క్యామ్ అక్కడ పెట్టేసుకొని దగ్గరలో సినీ పోలీస్ ఉంది, వెళ్ళి సినిమా చూసేసి ఈయనంటే రెస్ట్ తీసుకోవడం బెస్ట్. ఎట్రా ఓకే మసీద్ బాగా బుద్ధి నుంచి ఆ ఘాట్ రోడ్స్ తోలి 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 ఆ గుంటల్లో అలిసిపోయి ఉన్నాం కదా. నాకేమో ముంబై నైట్ స్ట్రీట్ ఫుడ్ అదంతా చూడాలని ఉంది, అక్కడికి వెళ్ళాలంటే రైటేనా, అక్కడికి వెళ్దామంటేనేమో వీళ్ళు మామూలుగా అయితే అన్నీ పక్క పక్కనే ఉన్నాయంట. పోలీస్ వాళ్ళు ఏంటంటే ఇది మొత్తం ఇలా చేయడం వల్ల ఇది ఎలక్షన్ టైం అంట ఇక్కడ, సో మొత్తం ఎక్కడికక్కడ రోడ్ బ్లాక్లు చేసేసి అన్నీ స్ట్రైట్ రూట్స్ వేసేసారంట, చిన్న చిన్న సందుల్లో కూడా సరిగ్గా తిరగడానికి లేదంట. ఒకవేళ వెళ్ళాలంటే ఐడి ప్రూఫ్స్ అన్నీ చూపించాలంట.
అలా చూసుకుంటూ ఇప్పుడు మేము వెళ్ళాలంటే జుహూ బీచ్కి పేలుద్దేమో. అరే సాయి ట్రై చేద్దామరా జుహూ బీచ్. ఏదైతే అదేం తెలిపోదామా? కాదు ఇక్కడి నుంచి కొట్టు. అసలు ఏంటి మన దగ్గర అన్ని ప్రూఫ్లు ఉన్నాయి, కావాలంటే చూపిద్దాం. సిక్స్ కిలోమీటర్స్ 22 మినిట్స్. ఓకే ఇట్లా వెళ్ళు ఇలా స్ట్రైట్. అరే వెళ్దారా సాయి పట్టుకో. ఏంది రూంకెళ్ళి పడుకునేది, ఇంత చేసొచ్చి వెళ్ళాల్సిందే వెళ్ళాల్సిందే. లెట్స్ గో. అబ్బా ఎలాంటి ఎలాంటి రూట్లు దిక్కుతుందో గూగుల్ తల్లి. ఓహో ఓ అచ్చం కాళేశ్వర మార్కెట్లో తిరుగుతున్నట్టు ఉందిరా. బా ఎవరో ఫోన్ చేస్తున్నారు. రైటా? రైట్ మొత్తం రైటా? నెక్స్ట్ నెక్స్ట్ ఇదేంట్రా? అరే రే రే ఏదో సర్కిల్ అనుకున్నా ఇది. మళ్ళీ రూట్ మిస్ అయ్యా. వామ్మో చిన్న రూట్ మిస్ అయినా చాలా లాంగ్ తిరగాలి. సార్ ఇప్పుడు దాకా ఇంకా ఎంత చూపిస్తుంది? 4.9. ఓకే పక్కనే అసలు చూసి వెళ్ళాల్సిందే. బా ఇప్పుడే ఆడి ఆడి ఆరేటి కారు చూసాము, వాడు మామూలుగా వెళ్ళట్లేదు. ఇక్కడ ఏమంటే ట్రాఫిక్లో మీరు ఇరుక్కుపోయాం. ఒరే ఆటో తక్కువరా. దొరికింది దొరికింది దొరికింది. ఓహో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 హ
అది ఆరేట్ బండి కన్నా ఇంకా కిందకి సగం ఉంది కాకపోతే విడత మాత్రం ప్రశాంత్ ఉంది రెండు సిగ్నల్ పడగానే జమ్మ నిలిపెట్టాడు ఆడి ఆరేట్ MH15 DW999 బాబోయ్ నాలుగు సైలెన్సర్లు వేసాయి రెడ్ సిగ్నల్ రా అయినా ఇక్కడ వెళ్ళిపోతున్నాడు ట్రిపుల్ నైన్ మంచి ఫేమస్ ఏదో పద్దెనిమిది రోజులు అబ్బాయే అబ్బాయో అమ్మాయో అరే మాకోసం ఒకసారి జమ్మని లేపరా కారు విని ఆనంద పెడతాం ఆ సౌండ్కి వెళ్ళిపోతున్నాడు వెళ్ళిపోయాడు ఓ బా ఆ కింద ముందు కనుక డంగ్ డంగ్ ముందు వెళ్ళింది కారు ఒకటికి ఓకే వాడు వెనకాల మేము మా వెనకాల ఎవడుర్రా అబ్బో ఐ లవ్ ముంబై వావ్ రాయల్ అంబానీ ఫ్యా కాంటినెంటల్ అంట టైర్స్ కంపెనీ ఇక్కడ ఒక రాగట్ల ఇంటి నుంచి మాతో పాటు
ఆడు సరిగ్గా తొక్కట్లేదురా కారుడు. అంతే టాప్ స్పీడ్ 300 400 ఉంటుంది దానికి. సౌండ్ మాత్రం మాములు లేదండి. ఏముండి ఉపయోగంరా మన క్యాన్వేలా వెళ్తున్నాడు వీడు. ఈయన క్రాస్ చేసి వీడు కరువు చూద్దా ఉండు చిపే మేము దాటేసండి. ఫైనల్లీ బీచ్ బీచ్ దగ్గరకు వచ్చేసాం బాబోయ్. ఓ అదే క్యా భయ మిక్చరే మ్యాంగో మ్యాంగో హరి ఇది ఎలా అడుగు కిత్నా ఏక్ ప్లేట్ ఏక్ ప్లేట్ చాలేరా అని ఏం తింటాం చూడు ప్లేట్కి ఎన్ని ఇచ్చాడు అమ్మా. ఇది చూడడానికి ఇక్కడ ఎన్ని రెస్ట్రిక్షన్స్ పెట్టాడా. రేపు వెళ్ళండి ఇప్పుడు వెళ్ళండి అని అసలు సగం ముంబై మొత్తం బీచ్లోనే బతికేస్తున్నారేమో. ఏంటి ఎంతమంది జనం ఉన్నారు. ఓ రే మసాలా వేస్తాడు వీడు. టడాంగ్ 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 జుహూ బీచ్. అమ్మో ఎంతమంది జనం ఉన్నారేంటి. మొత్తం ఎలక్షన్ టైం కదా ఇక్కడికక్కడ అన్నీ క్లోజ్ అయిపోయి. వామో ఇందాని నుంచి ఒక ముసలి ఆవిడ చంపుతుంది టాటూ వేసుకో టాటూ వేసుకో అని. వేరేజ్ మా తమ్ముడు హార్నెట్ దీపగ్గాడు. హార్నెట్ మళ్ళీ దీపగ్గాడు. అరే సాయి సరే దీపగ్గాడు నాటు ఉంచు అబ్బా ఇంకారా. వీడు ఇక్కడ నూడిల్స్ వేస్తున్నాడు టంగు టంగు మన సౌండ్లు కొట్టుకుంటూ మరి ఒక్కసారి మన ఆంధ్ర స్టైల్లో కారం వేపించి దగ్గరుండి అబ్బా తినాలి అర్జెంటుగా. ఓహో బాయ్ ఆ వెరీ స్పైసీ ఫ్రైడ్ రైస్ బాయ్ ఫ్రైడ్ రైస్ ఆర్ నూడిల్స్ నూడిల్స్ హాఫ్ మీ ఏ హాఫ్ ఏ ఓకే ఫుల్ ఫ్రైడ్ రైస్ నూడిల్స్ చూడరా అంతలా ఉందో అది ఏం చేద్దాం చెప్పు చెప్పు తినేద్దాం. ఓకే ఓకే ఫ్రైడ్ రైస్ ఫ్రైడ్ రైస్ భయ్యా ఫుల్ స్పైసీ బాయ్ మిర్చి రాలి బోర్డ్ వీడు తెల్ల తెల్లగా చేసి ఇచ్చాడు మళ్ళీ ఎగరేసి ఎగరేస్తున్నాడు మళ్ళీ బో అమ్మా బా ఏమన్నా ఎగరేసేవారా టేస్ట్ బాగోపోయినా చెప్తాను ఈ సంగతి నా అలా ఈ ఎగరేయడం చూసాక మనం వచ్చింది బస్ స్టాండ్లో కూర్చుంది తినేటనా ఎలా వండిద్దేమో తినరా స్పూను ఒరే పచ్చన్నాన్ని కొంచెం వేడివేడి చేసి ఇచ్చాడు అంతేరా. సీరియస్లీ చెప్పాలంటే వీళ్ళ దగ్గర స్పైసీ అంటే ఫుడ్ లైక్ ఆ వైట్ ఫ్రైడ్ రైస్ అలాగే ఇస్తాడు బట్ పక్కన ఒక సాస్ లాంటిది వేసాడు అబ్బా 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 ఆఫ్టర్ అది కలిపిన తర్వాత దెబ్బకి కదిలింది అన్నమాట. వా వా ఓకే సూపర్ అబ్బా నిజంగా చాలా బాగుంది. అండ్ వీళ్ళని అంటానికి ఏమి ఉండదు వీళ్ళ స్టైలే అంత. వీళ్ళు కారాలు తిన్నారు ఏం తిన్నారు మనలా ఉప్పు కారాలు తక్కువ కాకపోతే మనం ఏంటంటే కొంచెం ఆకలి మీద కొంచెం ఎగిరా బాబు తింటాం కడుపు నిండా నేను అంతే తప్ప వీళ్ళని తిట్టానికి మనకేం కోపం వీళ్ళు ఎవరో కూడా మనకు తెలియదు. వీళ్ళతో ఎంజాయ్మెంట్ మామూలుగా ఉండదండి ఒక్కొక్కరికి
సూపర్గా మన దాంట్లో గోల్డెన్లోకి జీవో ఉండదు. హోటల్ గ్లోండెన్ గోల్డెన్ క్లిఫ్ ఇదే మన హోటల్, అదిగో జీవో ఉండదు. అరే ఒకసారి బ్యాక్అప్ అబ్బా, అసలు ఇప్పుడే సినిమా నుంచి వచ్చాం. అమ్మో బాబోయ్, మామూలు వాన్ కాదు, మీకు ఒకసారి చూపించాలి. క్యామ్లు మొత్తం ఇక్కడ ఉండిపోయినాయి. సో రూమ్లోకి వచ్చి నుంచొని ఉన్నాం అసలు రూమ్లో. చలి చూపించాలంటే అయ్యా ఆ రేంజ్లో పడుతుంది వాన్ ఇక్కడ. సో మూవీకి వెళ్ళటం మేము చేసిన గుడ్ థింగ్ అన్నమాట.